아침에 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. పచ్చజొన్న రొట్టె మీరు ఎప్పుడైనా తిన్నారా? పచ్చజొన్నల రొట్టె చాలా బాగుంటుంది. పచ్చజొన్నలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కాస్త రంగులో కూడా పచ్చగానే ఉంటుంది, అలాగే తినడంలో కూడా టేస్ట్లో కూడా చాలా చేదుగా ఉంటుంది. సో పచ్చజొన్న రొట్టె కాంబినేషన్కి కర్రీ ఏదైనా ఉంది అంటే సూపర్గా బెస్ట్ అని చెప్పొచ్చు. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. సో ఈ తెల్ల వంకాయ కర్రీ వచ్చేసి మెంతంకూర కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చాలా ఈజీ అండ్ సింపుల్గా షేర్ చేశాను. సో ముందుగా కావాల్సినవి టమాటో. సో ఒక 3 టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే కాస్త కరివేపాకు, కాస్త మెంతంకూర, అలాగే వంకాయలు. తెల్ల వంకాయ కూర చాలా బాగుంటుంది. నల్ల వంకాయలు అంటే మనకి జనరల్గా రుచి అయితే తెలుసు, బట్ తెల్ల వంకాయల టేస్ట్ ఇంకా దానికంటే కూడా 2 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది మెంతం కూర కాంబినేషన్లో. సో ముందుగా వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసాను. చక్కగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు కూడా మంచిగా దోరగా వేగాలి. ఆ తర్వాత నేను ఇక్కడ తుంచి పెట్టుకున్నాను మెంతం కూర. ఇది వచ్చేసి పెద్ద కట్ట అన్నమాట. సో చక్కగా తుంచి పెట్టేసుకొని కడిగేసి శుభ్రంగా ఈ ఆనియన్స్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెండుని మంచిగా దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మెంతం కూర చూసారా ఎంత తొందరగా మగ్గిందో, కుప్పడంతా ఉంది కానీ ఇందులో ఫ్రై అయ్యే వరకు చాలా తగ్గిపోయింది క్వాంటిటీ వచ్చేసి. సో ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను, అల్లం వెల్లుల్లి పాయ పేస్ట్. ఫ్రెష్గా ఉందైతే ఇంకా చాలా బాగుంటుంది కర్రీకి వచ్చేసి రుచి. సో ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకొని 1/2 స్పూన్ పసుపు. సో పసుపు కూడా మంచి రంగు తెస్తుంది మన కర్రీకి. పసుపు వేశాక కాస్త కరివేపాకు వేశాను. కరివేపాకు ఎక్కువ అవసరం లేదండి, ఒక రెబ్బ ఉంటే చాలు. ఎందుకంటే ఇందులో మెంతం కూర వేసాం కదా, మెంతం కూరని డామినేట్ చేయదు కదా మరి. సో ఏదో కరివేపాకు వేయాలి కర్రీలో కాబట్టి కరివేపాకు ఒక రెమ్మ వేసేసి అలా కాస్త ఫ్రై చేశాక వంకాయ ముక్కలు. సో ఇవి వచ్చేసి 1/2 కేజీ వంకాయలు అన్నమాట. చక్కగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను లేతగా ఉన్న వంకాయలు. తెల్ల వంకాయల కూర చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే ఈ నల్ల వంకాయలు ఉంటాయి కదా మనకి, దానికంటే కూడా ఇది 2 రెట్లు టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా గమనించలేకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. సో దాని రుచి దానికే ఉంటుంది, బట్ దానికంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను అంతేకాని అది వేస్ట్ ఇది బెస్ట్ అని నేను చెప్పట్లేదు. చాలా బాగుంటుంది, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. అండ్ నల్ల వంకాయల టేస్ట్ నల్ల వంకాయల టేస్టే ఉంటుంది. సో రెండిట్లో ఇది బెస్ట్ అని చెప్తున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసి మంచిగా వంకాయలని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసి మగ్గించుకోవాలన్నమాట మళ్ళీ. సో మెందం కూర, టమాటో, వంకాయ కర్రీ చాలా పాతకాలం నుంచే వస్తుంది ఈ కాంబినేషన్లో ఉండటం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో టేస్ట్కి తగ్గట్టే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కారం యాడ్ చేసుకోవాలి. సో 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. సో ఎందుకంటే మెంతం కూర ఉంది కాబట్టి పడుతుందండి ఈ మాత్రం కారం. సో మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని ఈ వంకాయ ముక్కలకి ఇంకా టమాటో ముక్కలకి అంతా చాలా బాగా కారం ఉప్పు పట్టినాక తర్వాత నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీడియం సైజ్ గ్లాసేనండి, మరి పెద్ద గ్లాస్ కాదు. సో ఇలా వాటర్ వేసేసి, ఎందుకంటే ఇది మనకి ఫ్రై కాదు మనకి కర్రీ కాబట్టి ఇలా మంచిగా ఉడికించుకోవాలి. సో నీళ్ళంతా కొద్దిగా ఇగ్గే వరకు ఉడికించుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి ఇంకా మన కర్రీ వచ్చేసి రెడీ అన్నమాట. సో చూసారా ఎంత బాగా గుజ్జుగా వచ్చింది మన కర్రీ వచ్చేసి. అండ్ ఈ వంకాయలు వచ్చేసి చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట ఈ తెల్ల వంకాయలు. అండ్ గుజ్జులాగా మనకి కర్రీ కావాలంటే ఇలా ఉడికిస్తే చాలా బాగా వస్తుంది. అండ్ జొన్న రొట్టె కాంబినేషన్లో సూపర్ సేఫ్ ఊపర్ ఉండే ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా తినిచూడండి. వంకాయ, మెంతం కూర, టమాటో కర్రీ. సో చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.